ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఆదేశానుసారం ఆపరేషన్ ముస్కాన్ రెండో విడతలో భాగంగా జిల్లాలో 25 మంది పిల్లలను రక్షించడం జరిగిందని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ ఐసీడీఎస్ పోలీస్ సిబ్బందితో పాటు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి మాట్లాడేస్తే చాలా ఫీమేల్ చైల్డ్ ఈక్వల్ చిన్న చిన్న వాయిస్ లెస్ మళ్ళీ చేసేసాను. యూ హ్యావ్ దిస్ పవర్ rescue and rehabilitation of destitute and child labor పిల్లలు కి ఈ ప్రోగ్రామ్ కి ఈ సంవత్సరంలో ఇది సెకండ్ ఫేజ్ నడుస్తుంది. ఇది 2 డేస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పటి వరకు మొత్తం జిల్లాలో నియర్లీ 25 పిల్లలని rescue and rehabilitation చేయడం జరిగింది. మన శ్రీకాకుళం 2 టౌన్ ఏరియాలో కూడా ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం 10:30 గంటల వరకు దిస్ ఇస్ 15 మీ సమక్షంలో చూపించి పిల్లలు 15% 10:30 వరకు వాళ్ళు విత్ ది యాక్టివ్ హెల్ప్ ఆఫ్ ICDS చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైల్డ్ హెల్ప్ లైన్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్తో కలిపి ఈరోజు పోలీస్ ఈ ప్రోగ్రామ్ని పూర్తి డెడికేషన్తో చేస్తుంది. ఉద్దేశం మనకి చాలా క్లియర్గా ఉంటుంది. ఏమైనా పరిస్థితిలో మన భారత రాష్ట్రం ఈ చిన్న పిల్లలని వాళ్ళని ఫ్యూచర్ని ప్రొటెక్ట్ అండ్ ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్లో వాళ్ళకి ఎంగేజ్మెంట్ని ప్రివెంట్ చేయాలి. ముఖ్యమైన ఈ లేబర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే పిల్లలు హరాస్మెంట్కి అదేవిధంగా వాళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్స్ ఎక్కువ చేయడానికి పాసిబిలిటీస్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయాలి. ముఖ్యమైన మన ఫోకస్ బ్యాగింగ్ అండ్ చైల్డ్ లేబర్స్ని ఏమైనా ప్లేస్లో యాక్టివిటీ నడుస్తుంది దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. దీనికి